కరీంనగర్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా రూరల్ మండలం దుర్సేడు గ్రామ శివారులో నకిలీ పత్తి విత్తనాల నిల్వ చేశారన్న సమాచారంతో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో దాదాపు 22 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 25 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బిల్లా, పావని లేబుల్స్తో ఉన్న పత్తి విత్తన ప్యాకెట్లతో పాటు పెద్ద ఎత్తున లూజ్ సీడ్స్ కూడా దొరికింది. కరీంనగర్లోని ఓ ట్రేడర్స్ లో పనిచేస్తున్న సదానందం అనే వ్యక్తి ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి వ్యక్తుల దగ్గర విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని అధికారులు సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడి యాక్ట్ పెడతామని హెచ్చరించారు. తనిఖీ పోలీస్ శాఖ ద్వారా కలిసి సంయుక్తంగా తనిఖీలు చేపట్టగా ఇక్కడ మనకు అనాథరైజ్డ్ కాటన్ సీడ్స్ ఇక్కడ స్టోర్ చేసి అమ్ముతున్నట్టు గుర్తించడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఇక్కడ ఏంటంటే మనకు 22.18 క్వింటాల విత్తనాలని మనం ఇక్కడ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 758 కేజీల విత్తనాలు ఏమో ప్యాకెట్ విత్తనాలు, మిగతాదంతా లూజ్ సీడ్ ఉంది. అయితే ఈ ప్యాకెట్ విత్తనాలు మాత్రం మనకు పావని, అదేవిధంగా బిల్లా అని రెండు రకాల ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. మన వ్యవసాయ శాఖ వారి ద్వారా ఎటువంటి అనుమతి లేవు. ఇటువంటి వ్యాపారాలు నిర్వహించే వారి మీద కూడా డెఫినెట్ గా మేము పీడియాట్రిక్ కింద నమోదు చేసి వాళ్ళకి కఠిన శిక్ష పడే విధంగా చేస్తాము. ఇట్లు కల్తీ విత్తనాలు నేను చెప్పి అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో మా బ్లూకోట్ టీమ్స్ ని అలర్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ఏరియాలో ఈ ఇక్కడ నిఘా పెట్టించి స్వాధీనపరుచుకొని దానికి మొత్తం టోటల్ వర్త్ నియర్లీ 22-25 లాక్స్ వర్త్ ఉండే విత్తనాలు ఏ ఒక వ్యక్తి ఇక్కడ ఉంచి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తుందని చెప్పి తెలపడం జరిగింది. అది కూడా పట్టుకోవడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఇవి స్వాధీనపరచుకొని వాళ్ళకి హ్యాండిల్ చేయడం జరిగింది.